ఏ వెనుక రండి అమ్మా రామ ఇటన్ రామ దాదండి తిరుపతి ఎక్కడ సార్ రండి శంకరి నాయన లేచేస్ కార్యకర్తలు ఎవరు ఉంటే వెనుక రండి కాని కాని భారత్ మాతాకి భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ కుమార్ నాయకత్వం ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం భారత్ మాతాకి బీజేపీ భారతీయ జనతా భారతీయ జనతా బండి సంజయ్ గారి నాయకత్వం ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం गौरव तेलंगाना मुख्यमंत्री गारु जगित्याल पर्यटन राव जी संतोषम इप्कना जगित्याल गुर्तोच्चिनंदुकु जगित्याल सामान्य प्रजानीकं तरफुन वारिकी मैं अभिनंदन तेलियजेस्तुन्नानु। हास्पिटल ओपेनिंग कोसम समीकृत कलेक्टर भवनाल ओपेनिंग कोसम वारु रावडं जरिगिंदि। वच्चि दान्नि कास्त पब्लिक मीटिंग कूडा पेट्टडं जरिगिंदि। अक्कडि वरकु कूडा भारतीय जनता पार्टीकि अभ्यंतरं लेदु। కానీ ఆ బహిరంగ సభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడారు। తెలంగాణ వచ్చింది కాబట్టి జైతాల జిల్లా వచ్చింది అని అన్నారు। ఓకే ఆ తెలంగాణ వస్తారని నువ్వు ముఖ్యమంత్రి అయినవా నాయన? అదే తెలంగాణ లేకపోతే నీ ముఖ్యమంత్రి ఎక్కడిది? నీ బిడ్డ ఎంపీ ఎక్కడిది? నీ అల్లుడు మినిస్టర్ ఎక్కడిది? నీ కొడుకు మినిస్టర్ ఎక్కడిది? లాస్ట్కు నీకు పెగ్గులు వస్తే నీ సడ్డుకుని కొడుకు ఎంపీ ఎక్కడిది? ఈ తెలంగాణ వచ్చుడికే మీరందరూ ఇదైనా మీ కుటుంబం అయింది, మీ కుటుంబ పాలన సాగుతుంది। సరే ఇదంతా తర్వాత మాట్లాడుతాం। నిన్న వారు ఇంకోటేమన్నారంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని చెప్పిను। ఎల్ఐసిని అమ్మేస్తున్నారని పచ్చ అబద్ధాలు చెప్పడం జరిగింది। అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎల్ఐసిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అమ్ముతున్నట్టు మీ దగ్గర ఏమన్నా జీవో అవైలబుల్ ఉందా అని అడుగుతా ఉన్నాను। అయ్యా ప్రభుత్వ రంగం యొక్క సంస్థల ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్నటువంటి మీరు ఈ రోజు ధరణి అనే సంస్థ ప్రైవేట్ కప్పేపింది వాస్తవం కాదా? రైతాంగాన్ని ఉసురు పోసుకుంటున్నటువంటి పట్టాదారు పాస్బుక్ విషయంలో ఒక సిఎంసీ అనేటువంటి కంపెనీకి ధరణి పోర్టల్ని అప్పయ్యింది, ఇది ప్రైవేటీకరణ కాదా అని మేము అడుగుతాం। ఒక వారధి అనే స్వచ్ఛంద సంస్థకు ప్రభుత్వ ఉద్యోగాల్ని అవుట్సోర్సింగ్ ద్వారా అప్పయ్యి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ వృత్తి కానీ ఉద్యోగ గ్యారంటీ కానీ లేకుండా వారధి ద్వారా కోర్టులో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు ఉద్యోగాల్ని అడ్డంగా అమ్ముకుంటున్నది, ఇది ప్రైవేటీకరణకు నిదర్శనం కాదా అని మేము అడుగుతాము। ఇలా అనేక మంది ఉపాధ్యాయుల్ని కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా నడిపిస్తూ కనీసం వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయనటువంటి తెలంగాణ ఉద్యమాలు చెప్పింది కదా, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని। కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని శ్రమదోపిడి చేస్తున్నటువంటి మీరు ప్రైవేట్ రంగం గురించి జగిత్యాలలో మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని చెప్పేసి మేము తెలియజేస్తాము। జగిత్యాల అభివృద్ధి అంటున్నారు। 50 రోడ్డు 100 అడుగులకు విస్తరణ జరిగిందా? మాతా శిశు కేంద్రంలో బాలింతల మరణాలకు మీరు చేసుకున్నటువంటి చర్యలైంది? మొన్న భారీ వర్షాలకు జరిగినటువంటి అరగుండాల ప్రాజెక్టు కానీ రోళ్లవాగు ప్రాజెక్టు కానీ నష్టపోయినటువంటి రైతుల కోసం వాళ్ళ కన్నీరు తుడడానికి మీరు జగిత్యాల సాక్షిగా ఏం చెప్పినరు? కేవలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి మాత్రమే జగిత్యాల సభ పెట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీకు ఓటమి భయం ప్రారంభమైంది, మీ కూతురు ఓడిపోయినట్టే మీ కొడుకు ఓడిపోబోతున్నాడు, మీ కూతురు ఓడిపోయినట్టే మీ ఇల్లు ఓడిపోబోతున్నారు, మీ కూతురు ఓడిపోతున్నట్టే మీ అల్లుడు ఓడిపోతున్నాడు, ఓటమిని తప్పించుకోవడానికి బింకాలు వలకడానికి మేకపోతు గాంభీర్యాన్ని చూపెట్టడానికి మాత్రమే మీరు జగిత్యాల సభ పెట్టిందని చెప్పేసి, ప్రజాస్వామ్యం తెలంగాణలో గెలవబోతున్నది, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది, దానికి నేను ఉదాహరణ ఏంటంటే ఏ జగిత్యాలలో అయితే మీరు మీటింగ్ పెట్టిండో అదే జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు బారణకొత్తులో వారి పాదయాత్ర యొక్క ప్రవేశం చేస్తే లక్షలాదిగా వేలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చి తమ సంతోషాన్ని ప్రకటించారు। ఇది ప్రజాస్వామ్యానికి రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజాస్వామ్యం తిరిగి రాబోతున్నాయని చెప్పడానికి నిరసనగా భావిస్తూ జగిత్యాల సాక్షిగా చెప్పినటువంటి అబద్ధాలను మీరు ఉపసంహరించుకొని ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వండి, రైతుల కన్నీళ్లు చూడండి, అంతే తప్ప జూటా మాటలు చెప్పి పారిపోకండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము। గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న వచ్చి మా సభను ఉద్దేశించి ప్రసంగించిన మాటలు అన్ని పచ్చి అబద్ధాలే తప్ప ఏమీ కూడా, సరే మీరు ఇక్కడ ఈ ప్రాంత రైతాంగానికి మీరు ఏమి ఇచ్చారు? ఎప్పుడో ఎన్నడో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూసిపోయింది, మేము 100 రోజులలో తెరిపిస్తామన్న ఫ్యాక్టరీ అటేమైంది, మరి మాకు జగిత్యాల జిల్లాలో ఏకైక షుగర్ ఫ్యాక్టరీ జగిత్యాల జిల్లా అంటేనే రైతాంగానికి మొత్తానికి మొత్తం పారిశ్రామిక రంగం కాక కేవలం వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి
ఆ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మీకు గుర్తు రాలేదా? మరి ఇదే కాకుండా మీరు మండలింగాపూర్ మండలం అని ప్రకటించిన సంతోషం మరి అదే మా రాయకల్ మండలం అల్లిపూర్ మండలం గుర్తుకు రాలేదా? అట్లాగే ఇప్పుడు మాతా శిశువుల కేంద్రంలో మొన్న కనీసం ఒక 7 మంది చనిపోయినారు, వాటిని మీద ఏమన్నా కొంత సమీక్ష చేసిరా? మేము కొత్తగా ఇది కడుతున్నాం అది కడుతున్నాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు, కేసీఆర్ కిట్ అంటారు, ఆ కేసీఆర్ కిట్ తోటే కదా ఇప్పుడు చనిపోయింది. కేవలం మీరు మాటల మందమే ఉంది తప్ప మీ మాటలకు చేతులకు ఎక్కడ కూడా పొంతం లేదు. ఇప్పుడు రైతాంగం ఎన్నో ఆశలు పెట్టుకొని అంటే ముఖ్యమంత్రి గారు వస్తూ లేదా వరాలు కురిపిస్తారని అన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్ కొత్తగా మల్యాల మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ అని మీరు ప్రారంభిస్తున్నా అంటారు. మరి మీరు చూడు ఇప్పుడు వీర్పూర్ మండలంలో కనీసం ఒక 7 ఊర్లలో ఒక్కొక్క ఊర్లో ఆ లిఫ్ట్ చెడిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలకు వస్తుంది, ఇప్పటికి కూడా పునరుద్ధరించలే. అదే ధర్మపూర్ మండలంలో అక్కడ ఉన్న కొప్పులీశ్వర్ గారు మంత్రి గారు ఉన్నారు, ఆ మంత్రి గారికి ఏమో అక్కడ చేసుకున్న నిధులు ఇచ్చి నిధులు మంజూరు చేశారు. మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి ఏమైంది? అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారే మన ప్రతిపక్ష ఎమ్మెల్యే గారా? మరి ఈ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతారు, ఫోన్లలో వైరల్ అయింది, ఆయన మాట్లాడలేదు ఆయన చప్పట్లు కొట్టిపించుకోమన్నట్టు. అంటే మరి అట్లే ఉంది కదా ఇక్కడ ఆయన పనితనం. ఈ గుర్తుకొస్తలేవా మీ ఎమ్మెల్యే గారు? మీరు అక్కడ ఏమో మంత్రి గారేమో అక్కడ ఉన్న లిఫ్ట్లను ప్రారంభించుకోవడానికి నిధులు సమకూర్చలేదు. మరి ఇక్కడ ఏమైంది? మా వీర్పూర్ మండలంలో ఇదే జయచల్ నియోజకవర్గానికి ఉన్న 7 లిఫ్ట్లను ఎందుకు ప్రారంభిస్తలేదు? ఎందుకు నిధులు కేటాయిస్తలేదు? ఎందుకు మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎందుకు సోయలేదా మరి ముఖ్యమంత్రి గారికి చెప్పేటందుకు? మరి వచ్చినందుకన్నా మరి నిధులు మంజూరు చేయించుకోలేకపోయాను. మేము ఒకటే కోరుతున్నాం, మీరు కొండగట్టుకు 100 కోట్లు ఇచ్చినామని అంటారు. మీరు 100 కోట్లు ఇచ్చిన ఇస్తామన్నది సంతోషమే, కానీ ప్రతిసారి చూడు ఒక సంవత్సరంలో ఒక 20 కోట్ల వరకు నిధులు అంటే సమకూరుస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి 20 అంటే ఇప్పుడు 5-6 ఏళ్ళకైంది, 100 కోట్ల కన్నా ఎక్కువనే కదా మీకు ఆదాయం వచ్చింది. ఇవన్నీ కాదు కదా ఇప్పుడు మీరు అక్కడ రాజన్న సిరిసిల్ల అక్కడ చేసినామంటారు, ఇక్కడ ధర్మపూర్ కానీ చేసినామంటారు, ఎక్కడ కూడా మీరు ఏంటంటే కేవలం భారతీయ జనతా పార్టీ ప్రజలలోకి పోతుంది, ప్రజలలో విశ్వాసం కొంటుందనే మీరు ఈ రకంగా పచ్చి అబద్ధాలు చెప్పి అంటే నమ్మిద్దామని చూస్తారు తప్ప మీరు కేవలం ఏ రకంగా చూసినా ప్రజలకు మీరు మీ మీద విశ్వాసం లేదు. మిమ్మల్ని ఇక్కడనే జైత్యాల జైత్రయాత్ర అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ జైత్యాల జిల్లాలోనే జైత్యాల నుంచే మొదటి అసెంబ్లీ స్థానం ఇక్కడి నుంచే గెలుపు ఈ నుంచే జయకేతనం స్టార్ట్ అవుతుందని మీ ద్వారా కోరుతున్నాను.